నేను 2008 మాట్లాడుతున్నా. మన పరిధిలో చాలా వరకు గణేష్ మండపాలు పెట్టుకోవడం జరిగినది. అట్లాగే ప్రతి గణేష్ మండపం దగ్గర మేము పాయింట్ బుక్స్ కూడా అరేంజ్ చేయడం జరిగినది. మా బ్లూ కోర్టు పెట్రో కార్ సిబ్బంది మరియు నేను అలాగే మా వేరే సిబ్బంది కూడా చాలామంది చెక్కింగ్కి వస్తారు. మా సూపీరియర్ ఆఫీసర్ కూడా చెక్కింగ్కి వస్తారు. మీరు ఖచ్చితంగా పాయింట్ బుక్ అక్కడే పెట్టాలి. ఆర్గనైజర్స్ నైట్ అవర్స్ పడుకునేటట్టు ప్లాన్ చేసుకోవాలి. రెగ్యులర్ మేము చెక్కింగ్ చేస్తాము. 24 అవర్స్ ఈ చెక్కింగ్ నడుస్తూ ఉంటుంది. లాస్ట్ డే వరకు కూడా మీరు ఖచ్చితంగా నైట్ అవర్స్ మనకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నైట్ అవర్స్ ఇద్దరు చొప్పున మీ దాంట్లో మీరే ఆర్గనైజర్స్ మాట్లాడుకొని ఇద్దరిద్దరిని పడుకునబెట్టుకునే విధంగా చూసుకోవాలి. అది మాకు కూడా లిస్ట్ ఇవ్వాలి, మీరు ఎవరెవరు పడుకుంటున్నారో రెగ్యులర్గా. అలాగే ఆ దీపం పెట్టుకునేటప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ దీపం పెట్టుకునేటప్పుడు ఏదైనా కోతులు కానీ అట్లా ఏమన్నా వచ్చి కదిలిస్తే దాంట్లో ఉన్న ఆయిల్ కింద పడి ఏదైనా ప్రమాదం జరిగే ఇబ్బంది ఉంటుంది. కావున అది తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. దీపం పెట్టుకునేటప్పుడు దాని చుట్టూరు ఏదన్నా ఇసుక కానీ లేకుంటే కింద ఇంకేమన్నా ఫైర్ బాల్స్ కానీ అక్కడ పెట్టుకోవాలి. అట్లాగే పెద్ద గణేష్ ఐడల్స్ కూడా అన్ని జాగ్రత్తలు వహించాలి. ముఖ్యంగా ఈ బాసరా రూట్లో వెళ్ళే గణేష్ ఐడల్స్ పెద్ద ఉన్నాయి. అవి జానకంపేట దగ్గర పెద్ద బ్రిడ్జ్ ఉండడంతో, రైల్వే ట్రాక్ ఉండడంతో, మరియు హైటెన్షన్ వైర్లు ఉండడంతో దాన్ని ఈసారి మా గౌరవాలు చీఫ్ సార్ ఆధ్వర్యంలో మరియు కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో కూడా అదొకటి పెద్ద గణేష్ వెళ్లకుండా కొత్త రూట్స్ కూడా ప్లాన్ చేయడం జరుగుతున్నది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాఫీగా బాసర వరకు వెళ్ళి నిమజ్జనం చేసి రావడానికి మీరందరూ సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని మా కూటమి పోలీస్ తరఫున విన్నవించుకుంటున్నాను.